అమరావతిలో కాలగర్భంలో కలిసిపోతున్న కాలమాన సూచిక స్తూపంపై జీటీపీఎల్ సెలికం సిటీ కేబుల్ వరుస కథనాలను ప్రసారం చేయడంతో నగరపాలక సంస్థ అధికారులలో స్పందన వచ్చింది. గడియార స్తంభానికి మరమ్మతులు చేసి సరికొత్త హంగులతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, ప్రజాపక్షం వహించడం పత్రిక ప్రసార మాధ్యమాల బాధ్యత. ఈ బాధ్యతను గుర్తెరిగి జీటీపీఎల్ సెలికం సిటీ కేబుల్ ప్రజా సమస్యల పరిష్కారంపై గత 30 సంవత్సరాలుగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది. ఇందులో భాగంగా తిరుపతి నగరంలో బ్రిటిష్ కాలం నాటి పురాతన చిహ్నాలు శిథిలావస్థకు చేరి కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని, పాలకుల ముద్దునిద్ర కారణంగా ప్రాచీన ఆనవాళ్లు నామరూపాలు లేకుండా పోతున్నాయని ప్రసారం చేసిన కథనాలకు మంచి స్పందన లభించింది. స్థానిక కార్పొరేటర్ నరసింహ, కమిషనర్ హరిత చొరవతో గాంధీ రోడ్డు పూలమఠం వద్ద ఉన్న టవర్ క్లాక్కు 4.5 లక్షల రూపాయల వ్యయంతో మరమ్మతులు చేసి సరికొత్త గడియారాన్ని ఏర్పాటు చేశారు. ఒరిస్సాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా టవర్ క్లాక్ మరమ్మతులు చేయిస్తున్నారు. ఆధునికతను జోడించి సరికొత్త హంగులతో గడియారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6 అయితే గడియారంలో లైట్లు వెలుగుతాయి. ప్రతి గంటకు సమయాన్ని సూచించేలా బెల్ మోగుతుంది. గాంధీ రోడ్లో ఏర్పాటు చేస్తున్న గడియారం సక్సెస్ అయితే చిన్న బజార్ వీధిలో ఉన్న మరో గడియారం స్తూపానికి కూడా మరమ్మతులు చేయనున్నట్లు కార్పొరేటర్ నరసింహ తెలిపారు. అలాగే ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుండే సిటీ కేబుల్ యాజమాన్యాన్ని, సిబ్బందిని ప్రజలు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. చరిత్రను కాపాడాలి, పాత తరానికి సంబంధించినటువంటి గుర్తులను చెరపకుండా ఆనాటి జ్ఞాపకాలను మరో తరానికి అందించాలన్న ఉద్దేశంతో ఈ గడియారాన్ని పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. 5 లక్షల రూపాయలతో ఈ కొత్త గడియారం వచ్చింది. గతంలో 70-80 సంవత్సరాల క్రితం సుమారుగా దీన్ని ఇక్కడ పెట్టి 120 సంవత్సరాలు అవుతోందని స్థానికులు చెప్తున్నారు. ఆ రోజుల్లో గడియారాలు అందరి దగ్గర ఉండేవి కావు, కాబట్టి సమయాన్ని చూసుకోవడానికి నగర ప్రజలకు ఇది ఎంతో ఉపకారంగా ఉండేది. ఈరోజు ఆ జ్ఞాపకాలను తిరిగి మళ్ళీ కొత్త తరానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ గడియారాన్ని మళ్ళీ తీసుకొచ్చాం. ఇది నిలిచిపోయి దాదాపుగా 25 సంవత్సరాల క్రితమే ఇది నిలిచిపోయింది. దీన్ని వెలుగులోకి తెచ్చి ఈ కౌన్సిల్ కానీ డిప్యూటీ మేయర్ అభినయరెడ్డి గారు కానీ అందరూ దీనికి సహాయ సహకారాలు అందించారు. ఈరోజు అది తిరుగుతూ ఉండి ఆ సైరన్ మోగిస్తూ ఉంటే పాత తరం వాళ్ళ మొక్కల్లో కనిపించే ఆనందం చూడడానికి కన్నులు చాలటం.